नेल्लूरु जिल्ला दुत्तलूरु सोमशिल हाईलेवल कैनाल रेंडो दश पनुलकु पैलान शंकुस्थापन प्रारंभोत्सवंलो भागंगा गुंडे उद्वेगंतो निंडुतुंदनि परिश्रमल शाख मंत्री मेकपाटि गौतम रेड्डी वेल्लडिंचारु। दिवंगत महानेता वैएसआर संकल्पिंचिन समग्र सोमशिललो भागंगा मुख्यमंत्री जगन नेतृत्वंलो रेंडो दश पनुलकु श्रीकारं चुडुतुन्नामनि मेट प्रांत प्रजलु अदृष्टानिकि नोचुकुन्नारनि अन्नारु। हाई लेवल कैनाल रेंडो दशकु संपूर्ण सहकारं अंदिस्तुन्न सहचर जलवनरुल शाखा मंत्री अनिल कुमार यादव अदे वेगंतो पूर्ति चेसे वरकु चोरव चूपालनी कोरारु। ई प्रोजेक्ट मूडेळ्ळलो पूर्ति चेस्तामनी मंत्री मेकपाटि स्पष्टं चेसारु। इप्पटिके दादापु पूर्तय्ये दिशगा सागुतुन्न फेज 1 पनुलतो पाटु ताजागा मोदलुपेट्टनुन्न फेज 2 पनुलु कूडा अनुकुन्न समयंलो पूर्ति चेसि मेट्ट प्रांतानि मागाणंला मार्चुतामनी मंत्री पेर्कोन्नारु। सोमशिल हाईलेवल कैनाल फेज 1 फेज 2 पनुललो आदि नुंची तुदि वरकु कृषि चेस्तू मेट्ट प्रांत प्रजल उनिकिकि ऊपिरि पोस्तुन्न प्रति ओक्करिकि मंत्री मेकपाटि गौतम रेड्डी मुंदस्तु अभिनंदनलतो पाटु कृतज्ञतलु तेलिपारु। नेल्लूरु जिल्लालोनि मेट्ट प्रांतालैन आत्मकूरु उदयगिरि नियोजकवर्गालकु सागु तागुनीटि कला साकारमवुतुंदन्नारु। 90,000 ఎకరాలకు పూర్తి స్థాయి తాగునీరు 2,35,000 మందికి తాగునీరు అందించే సోమశిల హైలెవెల్ కెనాల్ వరప్రదాయినిగా బీడు భూములను తడపడమే కాకుండా ప్రజల దాహం తీర్చనుందన్నారు। ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ప్రాంతమంతా రాళ్ళు వేస్తున్నారు ఫౌండేషన్ రాళ్ళు। ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మామూలుగా అయితే ఈ కోవిడ్ లేకపోతే ముఖ్యమంత్రి గారి ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున వేలాది మంది సమక్షంలో శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవాల్సింది, కానీ కోవిడ్ కారణం వల్ల వర్చువల్ అంటే అక్కడి నుంచే శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు దాకే చేసుకోవడం జరిగింది। ఏదైతే ముఖ్యంగా ఆత్మకూరు ఉదయగిరి ప్రాంతాల మంట ప్రాంతానికి సంబంధించి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా అలాగే సేకరణప్పుడు ఉదయగిరి శాసనసభ్యులుగా ఏదైతే ఉదయగిరి ఆత్మకూరు మంట ప్రాంతానికి సంబంధించి నీళ్లు తీసుకురావాలని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారితో మాట్లాడి అప్పట్లో ఏదైతే ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ ప్రాజెక్టుకి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వటం ఇంజనీరింగ్ కాలేజ్ తందర్లోనే ప్రభుత్వం దాని అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చాలనుకుంటున్నారు। అలాగే మా చిన్నయ్య గారు ఒక ఎంఎస్ఎంఐ పార్క్ అడిగారు, ఒక ఎంఎస్ఎంఐ పార్క్ కాదు ఉదయగిరిలో ఒక హ్యాండిక్రాఫ్ట్ పార్క్ అలాగే వింజమూరు దుత్తులూరు మధ్యలో ఒక ఎంఎస్ఎంఈ భారత్ స్థాపిస్తానని చెప్పి సభముఖంగా తెలుసుకుంటున్నాను। ముఖ్యంగా ఈరోజు వింజమూరు పట్టణానికి అక్కడ ఉండే నీటి సమస్య కూడా నేను మా మంత్రి గారితో అనిల్ కుమార్ యాదవ్తో మాట్లాడిన వెంటనే ఈ నార్త్ ఫీడర్ ఛానల్ ఏది నార్త్ సౌత్ వెస్ట్ ఛానల్ సారీ నార్త్ వెస్ట్ ఛానల్ ఏది ఉందో ఉత్తర కాలువ మనం ఏదంటామో అది మోడర్నైజేషన్ చేయబోతున్నాం అన్నమాట। ఆ ఈ మోడర్నైజేషన్ వల్ల ఇప్పుడు మనం డ్రా చేసుకున్న టీఎంసీ వాటర్ ఎంత ఉందో దానికి 2 వంతులు ఫ్యూజ్ చేయబోతున్నాం అన్నమాట। అక్కడి నుంచి మేము వింజమూరికి తప్పనిసరిగా 11 కిలోమీటర్లకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రేపు రాబే రోజుల్లో తప్పనిసరిగా నీళ్లు తాగునీరు అందించేటట్టుగా మేము చేస్తామని చెప్పి సభముఖంగా తెలుసుకుంటున్నాం।